అందరికీ నమస్కారం. ఎంతో ఈజీగా 2 ఇంగ్రీడియంట్స్తో మనం ఇడ్లీ దోశలోకి ఎంతో రుచికరమైన చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం గ్రౌండ్నట్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను. తరువాత పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా అలా ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసినప్పుడు పచ్చిమిర్చి బ్రేక్ అవుతాయి. అలాంటి టైంలో లిడ్ పెట్టుకోండి. ఆయిల్ వేసిన వెంటనే లిడ్ పెట్టుకొని కొద్దిగా అలా ఫ్రై చేసుకోండి. సో బాగా ఫ్రై అవుతాయి. అండ్ క్వాంటిటీ మీకు ఎంత స్పైసీగా కావాలో, మిర్చి ఎంత స్పైసీగా ఉందో దాన్ని బట్టి. అండ్ ఇప్పుడు నేను గ్రౌండ్నట్స్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అందులోనే ఈ మిర్చి కూడా యాడ్ చేసి మనకి కొద్దిగా వాటర్ అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మిర్చి బాగా ఫ్రై అయ్యాయి కదా. సో అమని అది వాటర్ అండ్ సాల్ట్, గ్రీన్ చిల్లీస్, పీనట్స్ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. సో ఇక్కడ చూపించినట్టు మెత్తగా పేస్ట్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు తాలింపుకి సేమ్ పాత్ర తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆ ఆయిల్లో శనగపప్పు కొద్దిగా వేసాను. అండ్ అలానే ఆవాలు, జీలకర్ర కూడా కొద్దిగా వేయాలి. ఎండుమిర్చి 1-2 ఎండుమిర్చిని ఇలా మనం తుంచుకొని వేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా హింగువ వేసుకోవాలి. హింగువ వేసి అలా కలిపి దాంట్లో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న చట్నీని వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ కూడా ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేయండి. ఎంతో టేస్టీగా జస్ట్ పీనట్స్ అండ్ పచ్చిమిర్చితో ఈ చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.